మన సూపర్ స్టార్ మహేష్ బాబుని మనం ఎలా అయితే చూడాలి అనుకున్నామో ఈ సినిమా టీం అయితే అలానే రెడీ చేసింది. మొదటిసారి గుంటూరు కారం సినిమా టీం నుంచి ఒక ఊర మాస్ సాంగ్ అయితే రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా టీం చాలా సార్లు ప్రమోషన్స్ లో చెప్పినట్టుగానే ఈ సినిమా నుంచి ఒక మాస్ సాంగ్ ఉండబోతోంది అని. ఆ పాట కూడా మన రెండు తెలుగు రాష్ట్రాలని షేక్ చేసేలా ఉండబోతోంది. చాలా ఇంటర్వ్యూస్ లో ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అయితే కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమా టీం ఇప్పటి వరకు ఏ పాట గురించి ఇప్పటి వరకు భజన చేసింది? మరికొన్ని గంటల్లో ఆ పాటనైతే సినిమా టీం రిలీజ్ చేయబోతోంది. రీసెంట్ గా వచ్చిన ఓ మై బేబీ సాంగ్ కూడా సూపర్ గా ఉండబోతోంది అని సినిమా టీం అయితే చాలా సార్లు చెప్పింది. కానీ మన సూపర్ స్టార్ అభిమానులకి మాత్రం ఆ పాట ఏ మాత్రం నచ్చకపోగా ఈ సినిమా టీం పైన మరియు గురూజీ పైన భారీ నెగటివ్ ట్రెండ్ కూడా చేశారు. సినిమా టీం మాత్రం ఎక్కడ తగ్గేదే లేదు అంటూ ఈ సినిమా నుంచి ఒక మాస్ సాంగ్ అయితే రెడీ చేసింది. సినిమాలో ఇప్పటి వరకు మొత్తం 6 పాటలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు 2 పాటలు రిలీజ్ అవ్వగా రిలీజ్ అవ్వాల్సిన మరో 4 పాటలు ఎలా ఉండబోతున్నాయో అని ఆడియన్స్ అయితే ఎగ్జైట్ అవుతున్నారు. త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమాలో ఉన్న పాటలన్నీ కూడా అద్భుతంగా బ్లాక్ బస్టర్ అయ్యాయి. అలాంటి మాస్ ఆల్బమ్ అయితే ఈ సినిమా టీం నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే మరికొన్ని గంటల్లో రావాల్సిన ఈ పాట నుంచి కొన్ని క్లిప్స్ అయితే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. మన సూపర్ స్టార్ మాస్ స్టెప్పులతో ఇప్పటి వరకు చూడని విధంగా కొన్ని సరికొత్త స్టెప్స్ అయితే సూపర్ స్టార్ తో చేయించారు. లీక్ అయిన వీడియో క్లిప్స్ లో స్టెప్స్ అయితే స్లోగానే ఉన్నాయి. కానీ సినిమాలో మాత్రం అవే స్టెప్పులని ఫాస్ట్ బీట్ లో చూపించబోతున్నారట. అయితే ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా ఫస్ట్ సింగిల్ మరియు సెకండ్ సింగిల్ తో సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డ్స్ అయితే క్రియేట్ చేశారు. మొదటి సాంగ్ తో క్రియేట్ చేసిన ఆల్ టైమ్ రికార్డులన్నీ కూడా మూడవ సాంగ్ తో అయితే బ్రేక్ చేయబోతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్. సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఉన్న హైయెస్ట్ లైక్స్ మరియు వ్యూస్ రికార్డ్స్ ని మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు మీదకి మార్చేయబోతున్నారు. మన టాలీవుడ్ సినీ వర్గాల నుంచి మూడవ పాట బ్లాక్ బస్టర్ అనే ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తోంది. ఈ మూడవ పాటకి ఆన్లైన్ లో మరియు ఆఫ్లైన్ లో సెలబ్రేషన్స్ అయితే మామూలుగా ఉండవు. మరికొన్ని గంటల్లో రాబోతున్న ఈ సాంగ్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.